ద్విసప్తమహ సర్గ 72వ సర్గ దశరథుడు నాంది శ్రాద్ధాదులు నిర్వహించటం. తముక్తవంతం వైదేహం విశ్వామిత్రో మహాముని ఉవాచ వచనం వీరం వశిష్ఠ సైతో నృపం. అప్పుడు విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ సైతుడే అట్లు పలికిన వీరుడైన జనక మహారాజుతో ఈ విధంగా పలికాడు. అచింత్యాన ప్రమేయాన్ని కులాని నరపుంగవ ఇక్ష్వాకూణం విదేహానాం నైషాం తుల్యోస్తిన్ కశ్చన. ఓ నరశ్రేష్ఠ, ఇక్ష్వాకుల విదేహుల వంశాలు ఆశ్చర్యకరాలు, ఇంత అని తెలుపరాని మహిమ కలివి. వీళ్లతో సమానమైన వాళ్ళు ఇతరెవ్వరూ ఇంతవరకు లేరు. సదృశో ధర్మ సంబంధ సదృశో రూప సంపద రామలక్ష్మణయో రాజన్ సీతాచూర్ముళయ సహ. రాజా రామలక్ష్మణులకు సీతా ఊర్మిళలతో ఈ ధర్మ సంబంధము మిక్కిలి సదృశం. ఆ విధంగానే రూప సంపద కూడా పరస్పరము సదృశమైంది. విక్తవ్యంచ నరశ్రేష్ట శ్రూయతాం వచనం మమ భ్రాతాయవి అధర్మజ్ఞ ఏష రాజాకు సద్వజ అస్య ధర్మాత్మనో రాజన్ రూపేణ ప్రతిమం భువి సుతాద్వయం నరశ్రేష్ట ప్రత్యర్థం వర్యామహే. ఓ నరశ్రేష్ఠ, ఇంకో విషయం నీతో చెప్పాలి, నా మాటలు విను. నీ తమ్ముడు కుశధ్వజుడు మిక్కిల్ ధర్మజ్ఞుడు. రాజా, రూపంతో సాటి లేని ఆ ధర్మాత్మను కూతుళ్ళిద్దరినీ భర్త శత్రుఘ్నులకు పత్నులగుటికై మేము వరించుచున్నాం. భర్తస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమత వర్యామ సుతే రాజన్ తయోరథే మహాత్మనో. రాజా, మహాత్మలు బుద్ధిమంతులకు భర్త శత్రుఘ్నులకి నీ తమ్ముని కుమార్తెలను మేము కోరుచున్నాము. పుత్రా దశరథస్యేమి రూప యవ్వనశాలిన లోకపాలోపమా సర్వే దేవతుల్య పరాక్రమా. దశరథుని ఈ పుత్రులు రూపము యవ్వనములతో ప్రకాశిస్తూ లోకపాలులతో సమానమైన పరాక్రమంతో దేవతలకు సాటియగు పరాక్రమము కలిగి ఉన్నవాళ్ళు సుమా. ఉభయోరపి రాజేంద్ర సంబంధేనానుభజ్యతాం ఇక్ష్వాకో కులమ విగ్రం భవత పుణ్యకర్మణ. జనక రాజేంద్ర, నిర్దిష్టమగ ఇక్ష్వాకుల వంశము పుణ్యకర్మలు ఆచరించు ఈ వంశము రెండు వియ్యమందడం వల్ల చుట్టరికములు కలవవుతాయి. విశ్వామిత్ర వచ శ్రుత్వ వశిష్ఠస్య మతే తథ. జనక ప్రాంజలి వాక్యము వాచముని పుంగవు. విశ్వామిత్రుడి మాటలు విన్న వశిష్ఠుడు అనుమతి తీసుకుని జనకుడు అంజలి ఘటించి మునిశ్రేష్ఠులతో ఈ విధంగా పలికాడు. కులంధన్యం ఇదం మన్యి ఏషాం నోముని పుంగవు సదృశం కుల సంబంధం యథా జ్ఞాపయథ స్వయం. మా వంశానికి సదృశమైన వివాహ సంబంధమును మునిశ్రేష్ఠులకు మీరిరువురు ఆజ్ఞాపించడం వల్ల మా వంశము ఈ రోజుతో ధన్యమైందని మేము భావిస్తున్నాం. ఏవం భవతు భద్రం వహ కుసధ్వజసుతే మే పత్నవు భజీతాం సైతో శత్రుఘ్న భరతవు భౌ. మీరు చెప్పినట్లే అగ్గాక, మీకు మంగళం అగ్గాక. కుశధ్వజని కూతుళ్ళు ఈ మాండవీ సప్తకీర్తులను వరుసగా భరత శత్రుఘ్నులు భార్యలనుగా పొందురు కాక. ఏకా నారాజపుత్రీణం చత్తశ్రూణం మహాముని పాణీన్ గృహణంత చత్వారో రాజపుత్ర మహామల. ఓ మహాముని, మహాబలవంతులకి నలుగురు రాజపుత్రులు ఒకే దినమున రాజపుత్రికై నలుగురిని కూడా పరిణయమాడుదురుగాక. ఉత్తరే దివసే బ్రహ్మన్ పల్గుని ఫ్యామనీషిణ వైవాహికం ప్రశంసంతి భగోయత్ర ప్రజాపతి. ఓ బ్రాహ్మణ, ప్రజాపతి అయిన భగుడు దేవతగా గల ఉత్తర పల్గుని నక్షత్రాన వివాహం ప్రశస్తమైందని పండితులు చెప్తారు. ఏవముక్త్వా వచ సౌమ్యం ప్రత్యుత్తాయ కృతాంజలి ఉభౌ మునివరౌ రాజా జనకో వాక్యమబ్రవీత్. జనక మహారాజు ఈ విధంగా సౌమ్యంగా పలికి మునివరులిద్దరినీ ఎదుర్కొని దోసిలియుకి ప్రణామం చేసి మళ్ళా ఈ విధంగా పలికాడు. పరోధర్మ కృతో మహ్యం శిష్యోస్మి భవతో సదా. మీ కన్యాదాన రూపం గొప్ప ధర్మాన్ని కలిగించుతుంది, నేను మీకు ఎల్లప్పుడూ శిష్యుడను. ఇమాన్యాసన ముఖ్యాన్ని ఆసాత ముని పుంగవ యథా దశరథస్యేయం తథా యోచ్య పురి మమ ప్రభుత్వేనాసి సందేహో యదార్హం కర్తుమర్హద. ఓ మునిశ్రేష్ఠులరా, ఇవి శ్రేష్టములగా ఆసనాలు, వీనిపై మీరు ఆసనలు కండు. ఈ మిథిల దశరథుని కెట్టితో నాకు అయోధ్య కూడా అలాంటిదే, కాబట్టి అంతటను మీ ప్రభుత్వమే, సందేహమే లేదు. మేము మీ అధీనంలో యథోచితంగా చేయించే. తథా బ్రువతి వైదేహి జనకే రఘునందన రాజా దశరథో హృష్ట ప్రచువాచ మహీపతి. విదేహరాజు జనకుడు అలా పలకగా రఘువంశుడైన దశరథ మహారాజు సంతోషంతో జనకునితో ఈ విధంగా చెప్పాడు. యువామ సంఖ్యేయ గుణౌ భ్రాతరౌ మిథిలేశ్వరౌ ఋషయో రాజసంగాశ్చ భవద్భయమ విపూజితాః స్వస్తి ప్రాప్నుహి భద్రంతే గమిష్యామి స్వమాలయం శ్రాద్ధకర్మాణి సర్వాణి నిదాస్యామీతి చాబ్రవీత్. మిథిలాపతులకు మీ సోదరులు ఇరువురు లెక్కింపరాని గుణములు కలవారు. ఋషులు రాజసంఘాలు మీరు పూజించారు,
రాజా నీకు సుఖమగ్గాక. నేను మా విడిదికి పోయి నాంది శ్రద్ధాది వివాహాంగ కార్యాలన్నీ చేసుకుంటాను అని పలికిన తమా పృష్ట్వా నరపతిం రాజా దశరథస్తద మునీంద్రతో పురస్కృత్య జగామాసు మహయస. అంత మహాకీర్తిశాలి అని దశరథ మహారాజు జనకుని వీడుకొని ఆ మునీంద్రులు ఇరువురిని ముందు ఉంచుకొని శీఘ్రమే విడిదికి వెళ్ళాను. సగత్వా నిలయం రాజా శ్రాద్ధం కృత్వా విధానత ప్రభాతే కాయముత్తాయే చక్రే గోదానముత్తమం. అంత దశరథుడు తన విడిదికేకి యథావిధిగా నాంది శ్రద్ధ మునర్చి వేగోనే చేయవలసిన ఉత్తమమైన సమావర్తనాన్ని ఆచరించాడు. గవాం శతసహస్రాన్ని బ్రాహ్మణేభ్యో నరాధిప ఏకైక శ్రోతదౌ రాజా పుత్రానుద్దిశ్య ధర్మత. ఆ సందర్భాన దశరథుడు తన ఒక్కొక్కరి కుమారుని ఉద్దేశించి ధర్మము తప్పక లక్ష గోవులను బ్రాహ్మణులకు ఇప్పించాను. సువర్ణ శృంగా సంపన్న సవత్సాకాంక్షదోహన గవాంసత్సహస్రాన్ని చత్వారి పురుషర్షభ విత్తమన్యత్ర సుభౌ ద్విజేభ్యో రఘునందన తదౌ గోదానముద్దిశ్య పుత్రాణాం పుత్రవత్సల. ఆ రాజు పుత్రులపై ప్రేమ కలవాడవడం చేత గోదానాన్ని ఉద్దేశించిన వాడై బంగారు కొమ్ములు కలవై దూడలతో కూడినవై పాలను సమృద్ధిగా కలిగిన 400,000 ఆవులను పాలు పితుకు పాత్రలను అధిక ధనాన్ని బ్రాహ్మణులకు ఇప్పించాడు. ససుతైకృత గోదానే వృతస్థు నృపతిస్తద లోకపాలేరివ భాతి వృత సౌమ్య ప్రజాపతి. దశరథ మహారాజు సమావర్తనం చేసుకుని నలుగురు కుమారులతో పరివేశించుతుంది. అప్పుడు లోకపాలతో పరివేశించుతుంది ప్రసన్నుడైన బ్రహ్మలాగా ప్రకాశించాడు. ఇది శ్రీమద్ రామాయణే బాల్యకాండే ద్విసప్తతిమః సర్గ. ఇది శ్రీమద్ రామాయణం బాలకాండమందు 72వ సర్గ సంపూర్ణం.